హలో నమస్తే అందరు బాగున్నారా సో ఈరోజు వ్లాగ్లో మొత్తం షాపింగ్ ఉంటుంది ఇంటి కోసం చాలా చాలా షాపింగ్ చాలా చోట్ల తిరగాల్సి వచ్చింది అండ్ ఆర్గనైజింగ్ ఉంటుంది సో వాటి లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఎవరికైనా యూజ్ అవుతే చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు ఐ మీన్ సో ఫస్ట్ నా బ్యాంగిల్స్ చూపించాను కదా ఎంత మెస్సీగా అయిపోయాయో ఈ సర్దడంలో అటు ఇటు ఎలాగో అయిపోయాయి వాటిని నేను ఇలాగా అరేంజ్ చేసుకున్నాను త్రీ బాక్సెస్ ఉండేవి మొత్తం అరేంజ్ చేసి ఆర్గనైజ్ చేసేసరికి అవి టూ బాక్సెస్కి సరిపోయాయి అన్నమాట ఇంకా ప్లేస్ చాలా ఉంది దీంట్లో సర్దడానికి కూడా అంత ప్లేస్ మిగిలింది అంతే అండి ఆర్గనైజ్ చేసాము అంటే చాలా స్పేస్ని సేవ్ చేసుకోవచ్చు మనము మెస్సీగా ఉన్న దానికంటే కూడా ఆర్గనైజ్ చేస్తే చాలా స్పేస్ సేవ్ అవుతుంది లేదు అని బాధపడాల్సిన అవసరం ఉండదు స్పేస్ లేదని అండ్ ఆ తర్వాత మను బ్యూటీ టిప్స్లో బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ప్రవేశం అని ఒక వీడియో పెట్టాను ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి ఇలాగ శారీ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా కొంచెం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కావాలనుకుంటే ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక బ్లాగ్లో ఆల్సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బోల్డ్ అనే టిప్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా పెడతాను ఇంక నుంచి అండ్ ఆ తర్వాత మేము వెళ్ళాము టీజే మ్యాక్స్కి టీజే మ్యాక్స్కి ఎందుకు అంటే కర్టన్స్ కొన్ని త్రోస్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకోవడానికి అండ్ కొన్ని ఆర్గనైజర్స్ కావాల్సి వచ్చిందండి క్యాబినెట్స్లో అరేంజ్ చేసుకోవడానికి ప్యాంట్రీ రూమ్లో అరేంజ్ చేసుకోవడానికి వాటికి కావాల్సి వచ్చిందన్నమాట ఆర్గనైజర్స్ సో వాటి కోసం అని వెళ్ళాక ఇక్కడ నాకు ఏంటంటే కర్టన్స్ బాగా నచ్చాయి ఇంకా ఏంటంటే మేము కర్టన్ రాడ్ అవి ఫిక్స్ చేయలేదు సో వాటికి కొంచెం టైం పడుతుంది అందుకోసమే అవి తీసుకోలేదన్నమాట కర్టన్స్ తీసుకోలేదు అండ్ ఇక్కడ చూడండి మోటర్ అండ్ పెస్టల్ ఉంటుంది కదా అవి చూస్తూ ఉన్నాను ఊడెన్ వెండి అవన్నీ కూడా నాకు ఈసారి ఎందుకో ఊడెన్వి తీసుకోవాలి అని చాలా అనిపించింది అందుకే ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను అండ్ ఇక్కడ ఫేక్ ప్లాంట్స్ చూస్తున్నాను బట్ ఎక్కడ ఆర్గనైజ్ చేయాలి వీటిని అనేది ఇంకా ఐడియా రాలేదు సో ఇప్పుడే అంత అవసరమైతే లేదు అని చెప్పేసి ఒక మాట చెప్పానా నిజంగానే నేను రియల్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను ఫేక్ ప్లాంట్స్ పక్కన పెట్టేసి అవి మళ్ళీ షేర్ చేస్తానండి మీ అందరితో ఏ ప్లాంట్స్ తీసుకున్నాను అని అండ్ ఇంటికి వచ్చి నేను మీకు చూపిస్తున్నాను ఏం తీసుకున్నాను అనేది ఈ బాస్కెట్ ఉంది చూసారా నాకు ఈ బాస్కెట్ బాగా నచ్చింది మంచిగా బాత్రూంలో పెట్టామంటే చాలా నీట్గా కనిపిస్తుంది కదా అందుకే అది తీసుకున్నాను ఇవేంటంటే మైక్రోఫైబర్ క్లాత్స్ అన్నమాట క్లీనింగ్కి కానీ అలాగే బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి వాల్మార్ట్లో తీసుకున్నాను వాటిని అండ్ ఈ బాస్కెట్ పిక్ బ్యాంబూ బాస్కెట్ ఉంది కదా ఇది కూడా నేను టీజే మ్యాక్స్లోనూ రాస్లోనూ తీసుకున్నాను ఆ రెండిట్లోనే ఏదో గుర్తు రావట్లేదు ఇవేంటంటే క్లాత్స్ వేయడానికి ఉంటుంది అని చెప్పేసి అండ్ నీట్గా ఉంటుంది కదా పెద్దగా ఏం కనిపించకుండా చూడడానికేమో బయటికి నీట్గా ఉంటుంది కదా అందుకే ఇది తీసుకున్నాను మంచి స్టోరేజ్ బాక్స్ లాగా ఉంది సో అండ్ అలానే అక్కడే నేను కార్పెట్ ఉంటుంది కదా రగ్ ఉంటుంది కదా ఇది తీసుకున్నాను ఇది దేనికి అంటే దీని కిందికి డైనింగ్ టేబుల్ కిందికి వేయడానికి తీసుకున్నానండి నాట్ ఫర్ ద లివింగ్ రూమ్ అంత సాఫ్ట్గా కూడా ఏం లేదు కాకపోతే డైనింగ్ టేబుల్ కిందికే కదా అని మేము సాఫ్ట్నెస్ని పెద్దగా పట్టించుకోలేదన్నమాట జస్ట్ $20 or $25 వచ్చింది ఇది సో బాగుంటుంది కదా డిజైన్ అని చెప్పేసి తీసుకొని ఆ డైనింగ్ ఏరియాలో వేసేసాము అండ్ ఆ తర్వాత ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను ఇదేంటి అంటే మాప్స్ అవి ఉంటాయి కదా స్టిక్స్ అవి స్టాండ్ చేసుకోవడానికి లైక్ హ్యాంగ్ చేసుకోవడానికి స్టాండ్ కాదబ్బా సో హ్యాంగ్ చేసుకోవడానికని ఇది ఒకటి తెప్పించాను అండ్ ఇందాక ఇంకొకటి చూపించాను అదేంటంటే కర్టన్ రాడ్స్కి అవి ఫిక్స్ చేసుకోవడానికి ఉంటాయి కదా కర్టన్స్కి సో ఆ రాడ్స్ ఫిక్స్ చేసుకోవడం కోసమని ఇవి తెప్పించాను కానీ ఇవి ఇంకా నేను యూజ్ చేయలేదండి ఇవి ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది నేను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పటి వరకు అయితే కూడా ఏం యూజ్ చేయలేదు ఫస్ట్ అవి బర్త్డే ఉంది కదా వాటి హడావిడిలో ఉన్నాము అది కంప్లీట్ అయింది అంటే మళ్ళీ ఇంకా ఇంటి గురించి చూసుకుందాము అనుకున్నాం ప్రస్తుతానికైతే ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అంటే ఓకేగా అయిపోయిందనమాట సో ఏవి ఎక్కడ పెట్టాలో ఒక చిన్న ఐడియా వచ్చింది చేసుకుంటూ ఉన్నాను నిదానంగా అండ్ ఆ తర్వాత మీకు ఇది ఖచ్చితంగా చెప్పాలండి ఇది చాలా చాలా స్పేస్ అండ్ మనీ సేవింగ్ అని చెప్పొచ్చు ఏంటంటే సోప్ డిస్పెన్సర్ అండి ఇది అమెజాన్లో దొరుకుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫస్ట్ మనం ఇందులోకి లిక్విడ్ వేసేసి డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి కొంచెం వాటర్ పోసేసి ఇలాగ పైన పెట్టామే అనుకోండి ఇలా ప్రెస్ చేసాము అంటే మనకు సోప్ లిక్విడ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా వాష్ చేసుకోవచ్చు నాకు ఇప్పుడు చాలా మెస్సీ వర్క్ లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ సోప్ అనేది పట్టదండి ఎంత కావాలో అంతే తీసుకుంటాం చాలా చాలా బాగుంది చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు సో మీకు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు
అండ్ దెన్ మేము వెళ్తున్నాము ఐకియాకు. ఐకియాలో కొంచెం ఫర్నిచర్ తీసుకుందాము అనిపించింది. ఐకియాకి వెళ్ళిన తరువాత ఏం తీసుకున్నాం అనేది చెప్తాను. ఐకియా మాకు ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ ఉంది, లాస్ట్ 30 మినిట్స్లో క్లోజ్ చేస్తారు అనగా వెళ్ళాము. బాగా వర్షం పడింది ఆ రోజు, మేము స్టార్ట్ అయ్యేసరికి ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. సో ఐకియాకి వెళ్ళిన తర్వాత మెయిన్గా ఐకియాకి ఎందుకు వెళ్తామంటే అక్కడ చాలా వాటిని చూసి మనం కూడా మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుందండి. నేనైతే మెయిన్గా వాటి కోసమే వెళ్తాను ఐకియాకి. అండ్ ఫర్నిచర్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉంటుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. బట్ నాకు క్యానిస్టర్స్ తీసుకుందాము అని వెళ్ళాను, కానీ అవి తప్ప అన్నీ తీసుకున్నట్టున్నాను నేను. సో బెడ్స్ అవికి చూద్దాము అనుకుంటున్నాము, అవికి పండుకి ఇద్దరికి కలిపి దాన్ని బంక్ బెడ్ అంటాం కదా, సో అది తీసుకోవాలి అనుకున్నాము. అండ్ ఈ చైర్స్ చూస్తున్నాము, ఇవి చాలా కాస్ట్లీ అనిపించాయి. సో ఆన్లైన్లో చూద్దాంలే, అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకొని తర్వాత తీసుకుందాము అనుకున్నాము. సో చెప్పాను కదా కొంచెం ఐడియా కోసం అనమాట, అంటే ఒక ఐడియా వస్తుంది కదా మనకి ఎక్కడ ఎలా పడుతుంది అనేది. అండ్ ఫర్నిచర్ తీసుకోవాలి అనుకున్నాము, ఇది నాకు బాగా నచ్చింది, క్లాజెట్ రూమ్లో పెట్టుకుందాము తీసుకుందాము అనుకున్నాను. కానీ అక్కడ ఏమంటే మాకు కార్లో స్పేస్ లేదు తీసుకెళ్ళడానికి, అందుకే ఇంటికి వెళ్ళి ఆర్డర్ చేద్దాంలే అనుకున్నాము. ఇక్కడ చూడండి కిచెన్, మా కిచెన్ కూడా ఆల్మోస్ట్ ఇలానే మధ్యలో ఇలానే ఉంటుంది కదా, సో అందుకే కొంచెం వీడియోస్ తీసుకున్నాను, ఏమైనా యూస్ అవుతుందేమో ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చూసుకోవడానికి అంతే. అండ్ ఆ పక్కనే ఇంకొక కిచెన్ ఉంది, నాకేం అంత సూపర్గా ఏం నచ్చలేదండి, ఓకే ఓకేగానే ఉన్నాయి. నాకు ఇంత ఓపెన్గా ఉంటే నచ్చదు, అంటే సైడ్కి పెట్టుకునే ఉన్నాయి కదా స్టాండ్ అవి, సో ఇది నాకు ఇంత ఓపెన్గా ఉంటే నచ్చదు, ఏం చేయాలో అర్థం కాదు. నాకు కొంచెం క్లోజ్గా ఉంటేనే బాగా ఇష్టం అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, తర్వాత కిచెన్లోకి వెళ్ళాము, కిచెన్లో కొన్ని తీసుకున్నాను, కాకపోతే వీడియోలో చూపించాను లేదో తెలియదండి. క్యానిస్టర్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా వెయిట్ అనిపించాయి, అందుకే తీసుకోలేదు. సో ఆ ఇంటికి వచ్చాక మీకు చూపిస్తున్నాను కదా, ఆ బాక్స్ ఒకటి తీసుకున్నాను, ఆ బాక్స్ అండ్ ఆ పక్కన గరిటెలు అవి పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఒక్కొక్కసారి దాన్ని నేమ్స్ గుర్తుకురావు తెలుసా నాకు. అండ్ ఈ ఆయిల్ డిస్పెన్సర్ చిన్నది క్యూట్గా భలే అనిపించింది, ఇవి తీసుకున్నాను. అండ్ తర్వాత మౌల్ట్ ఏమంటారు బా, మౌల్స్ అంటాం కదా, సో ఇవి తీసుకున్నాను. తర్వాత ఇవేంటంటే హాట్ వస్తువులు ఏమైనా పెట్టడానికి, లైక్ మనం వంట చేసుకున్న తర్వాత దానిపైన పెట్టడానికి కింద బర్న్ అవ్వకుండా దానిపైన పెడితే బాగుంటుంది కదా, అవి తీసుకున్నాను. ఇవేంటంటే ఆయిల్లో డిక్ చేయడానికి అలా యూజ్ అవుతుంది కదా, ఆయిల్లో కాదు సారీ సాయిల్లో డిక్ చేయడానికి యూజ్ అవుతుంది కదా, సో అందుకోసమని తీసుకున్నాను. అండ్ దెన్ నేను ఫస్ట్ ప్లాంట్ అయితే నాటేశాను, ఇదేంటంటే మందారం, చాలా చిన్న తెచ్చుకున్నానండి, జస్ట్ $5 అంతే. ఎర్ర మందారం భలే ఉంది, నాట్ ముద్ద మందారం, ఎర్ర మందారం అనమాట, ఒంటిరెక్క మందారం అంటాం కదా అలానే ఉంటుంది. బట్ నాకేంటంటే భయం అయింది మట్టిలో నాటితే వస్తుందా రాదా అని చెప్పేసి. నేను ఎక్కడ నాటుతున్నాను అంటే మాకు వాటర్వి ఉంటాయి కదా లైక్ మోటార్ లాగా, సో అక్కడ నాటుతున్నాను. అక్కడ ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ ఇచ్చారు, బట్ నేను వాటిని తీసేసి ఫ్లవర్ ప్లాంట్స్ వేద్దామా అని థింక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక మందారం ప్లాంట్ అయితే వేసేసాను, వేసిన ఒక 2 డేస్కి నాకు ఈ ఫ్లవర్ వచ్చింది. బాగా టెన్షన్ పడుతూ వేసాను బతుకుతుందా లేదా ఈ చెట్టు అనేది, కానీ 2 డేస్ తర్వాత పువ్వు వచ్చేసరికి ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది, అమ్మ ఏం పర్వాలేదు అని ఫస్ట్ పువ్వు తీసుకెళ్ళి దేవునికి పెట్టేశాను. ఈ మధ్యన నేనేం చేస్తున్నాను అంటే జీరా వాటర్ ఉంటుంది, అంటే జీరాని జీలకర్రని ఒక 2 స్పూన్స్ జీలకర్ర తీసుకుంటాను, ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి బాగా మరిగిస్తాను అన్నమాట వాటర్లోకి వేసేసి జీరాని. ఈ వాటర్ని ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డ్రింక్ ఇదే ఉంటుంది నాది. దీనివల్ల నాకైతే యూజెస్ అంటే యా ఒక 4 డేస్ బ్యాక్ వెయిట్ చెక్ చేసుకుంటే మార్నింగ్ 59 కేజెస్ ఉన్నాను, ఇప్పుడు 58.5కి వచ్చాను. సో అందుకే బాగానే ఉందేమో అనిపిస్తుంది, ట్రై చేస్తున్నాను. నాకు ఏదో ఒక డ్రింక్ తాగాలి అనిపిస్తుంది, లైక్ డిటాక్స్ డ్రింక్ ఏదైనా తాగాలి అనిపిస్తుంది, ఇదైతే బెస్ట్ అనుకుంటున్నాను. రిజల్ట్స్ ఇంతకుముందు కూడా ట్రై చేశాను, నాకు బాగా అనిపించింది, అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నాను అన్నమాట. ఏం వెయిట్ లాస్ అవ్వడమో ఏమో, ఫస్ట్ అవి బర్త్డే అయ్యేంతవరకు నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు మళ్ళీ వెయిట్ మీద, చేస్తాను నాకు కొంచెం ఫ్రీ టైం దొరకాలి. ఆ తర్వాత మేము వెళ్ళాము ఫర్నిచర్ షాప్కి, ఇది బెల్ ఫర్నిచర్లో, నాకు ఇది బాగా నచ్చింది, DIY చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దాంట్లో $100 పైనే ఉంది, సో మనమే DIY చేద్దాము అని, కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా. ఆ తర్వాత మేము చూస్తున్నాము కార్పెట్స్, ఇంట్లో ఉన్న కార్పెట్ ఏమైంది అంటే ఆ ఫ్లోర్కి బాగా డార్క్ అయిపోయి అస్సలు లుక్
ఓకే ఉండట్లేదండి. పాత ఇంట్లో ఏంటంటే ఆ ఫ్లోర్కి బాగా సెట్ అయింది, బట్ ఈ ఇంట్లో ఫ్లోర్ వచ్చేసి లైట్గా ఉంది కదా, ఇది అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ దట్ దానికి ఒక పవర్ వాష్ చేయించాలి, అందుకే దాన్ని తీసేయను పైన వేస్తాము. ఇప్పుడైతే ఇంకా కార్పెట్స్ చూస్తూ ఉన్నాం, కానీ సరే మళ్ళీ మన నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రైజెస్ కంపేర్ చేసుకుంటాను అన్నమాట, ఇక్కడ ఎంత ఉంది అమెజాన్లో ఎంత ఉంది అని. సో ఇక్కడ కొన్ని చూసిన తర్వాత సరే అమెజాన్లో చూసి ఇంకా వేరే ప్లేసెస్లో అన్నింటిలో చూసి ఏది నచ్చితే తీసుకుందాంలే అనుకున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాంటిదే సేమ్ ఈ ప్రజెంట్ మన ఇంట్లో ఉన్నది కూడా అలానే ఉంది, కానీ బాగా డార్క్ అయిపోయింది. అస్సలు అంటే అస్సలు సూట్ అవ్వలేదండి. మేము తీసుకున్న సోఫా కూడా అన్నట్టు సోఫా కూడా తీసుకున్నాము కొత్తది, ఎందుకంటే పైన కింద రెండు ఉండాలి కదా. సో పైన ఏమో పాతది వేసేసాము, కింద ఏమో కొత్తది తీసుకున్నాము. అండ్ ఫర్నిచర్కి ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో 4-5 షాప్స్, ఐ మీన్ ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి కదా, అన్నీ తిరిగాము. బట్ కొన్ని ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా అఫ్కోర్స్ బడ్జెట్ అనేది ఎవరికైనా ఉంటుంది కదా, ఇంత బడ్జెట్లో అయితే బాగుంటుంది అని చెప్పి. అండ్ బ్యాక్ సైడ్ కూర్చోవడానికి లేకపోతే లెంత్ తక్కువ కావడం, బ్యాక్ సైడ్ ఏం లేకుండా ఉత్త కుషన్స్ మాత్రమే ఇవ్వడము, ఇలా ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఇది బాగా నచ్చింది, కానీ చాలా తక్కువ లెంత్ ఉందండి. కింద కాళ్ళు పెట్టుకోవడానికి మోకాలు నొప్పులు వచ్చేస్తాయేమో. నాకు నేవీ బ్లూ కలర్లో తీసుకోవాలని ఎంత సెర్చ్ చేశాను అంటే కుదరలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా కుదిరితే కస్టమైజ్ చేస్తారా అని అడిగాను నేను బెల్ ఫర్నిచర్లో. లేదండి మేము అలా చేయించామని చెప్పారు. దట్స్ ఓకే అని వెనక్కి వచ్చాము, వేరేవి కావాల్సినవి ఆర్డర్ చేసుకొని. అండ్ ఇక్కడ ఏంటంటే బెల్ ఫర్నిచర్లో నేను ఒక 2 ల్యాంప్స్ ఆర్డర్ చేశాను అనమాట, డిజైన్స్ బాగున్నాయి అని. సో ఇది చాలా క్లాసీగా ఉంటుంది కదా, అందుకే ఆర్డర్ చేశాను ఇలాంటివి 2. ఇవి వచ్చేసి 2 కలిపి $50కి ఏమో వచ్చాయండి. 2 కలుపు ఈచో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఓకేగా బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కార్పెట్ ఏంటంటే చెప్పాం కదా చాలా చోట్ల వెతికాము, ఫైనల్లీ అమెజాన్లో నేను ఒకటి చూశాను. వైట్ తీసుకోవాలంటే చాలా భయం వేసింది, బట్ నాకెందుకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నేను చేయగలను మేనేజ్ చేయగలను అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ తీసుకునేవి కాదు కదా, ఎప్పుడో మళ్ళీ ఇంకొక 1 ఇయర్కో 2 ఇయర్కో అలా తీసుకుంటాము. సో అందుకే తీసుకున్నాము కొంచెం వైట్ ప్రింట్ అండ్ బ్లూ కలర్ వచ్చేసి. నా థీమ్, నా మైండ్లో ఇంకొక థీమ్ ఉంది, ఆ థీమ్ అంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇలా ఆర్గనైజ్ చేశాము. ఈ కార్పెట్ చాలా మెత్తగా భలే ఉందండి. అసలు ఎవరికైనా కావాలనుకుంటే లింక్స్ ఇస్తాను. కార్పెట్ అండ్ కుషన్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను, వెల్వెట్ కుషన్స్, అవన్నీ చాలా బాగున్నాయి. అసలు కావాలన్న వాళ్ళు చెక్ చేయండి, చాలా మెత్తగా ఉంది కార్పెట్ అయితే. అండ్ దెన్ విమెన్స్ డేకి నాకు ఒక సర్ప్రైజ్ వచ్చింది, అసలు నాకు తెలియదు. ఆ ఇంటికి వచ్చిందండి. ఎవరు పంపించారు అంటే అక్షయ జ్యువెలరీ నుంచి శ్వేత పంపించింది. సో స్వీట్ అసలు. వచ్చి కూడా పాపం 1 వీక్ అయిపోయింది, ఆ ఇంట్లోనే ఉన్నాయి. నాకు తెలియకుండా పంపించింది కదా, ఆ ఇంట్లోనే ఏమంటారు మెయిల్ బాక్స్లోనే ఉన్నాయి, కీస్ ఏమో మా దగ్గర లేవు. ఓనర్కి ఇచ్చేసాము, ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకున్నాను నేను. సో ఇవన్నమాట ప్యాకేజ్లో ఏమున్నాయి అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. నేను ఒక రీల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, మీరు అక్కడ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, బోల్డ్ అన్ని రీల్స్ వస్తూనే ఉంటాయి. ఆ రీల్లో నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకున్నాను అని చెప్పేసి, నాకు నచ్చుతాయి అని చెప్పేసి ఇవి పంపించిందంట. చాలా పంపించిందండి, నేనే షాక్ అయిపోయాను. ఎందుకు పంపించారు శ్వేత అని అడిగాను కూడా, మీకు పండుగకి ఇద్దరికి బాగుంటాయని మాన్సా గారు అనింది. సో నా ఫస్ట్ జ్యువెలరీ చూశారు కదా, అది సూపర్గా ఉన్నాయి జ్యువెలరీ అయితే. అండ్ ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్, అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి. బ్లాక్ శారీ కానీ ప్లెయిన్ శారీస్లోకి ఇంకా బాగుంటాయి. నా కెమెరాలో సెట్టింగ్స్ చేంజ్ అయ్యాయి, అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ చాలా మంచి బ్రైట్ సిల్వర్ కలర్లో ఉన్నాయండి. సో ఇది ఒక చోకర్, చాలా వరకు చోకర్సే పంపించారు. ఇది ప్రమోషన్ కాదండి, ఇఫ్ ఇన్ కేస్ నేను ప్రమోషన్ అయితే ఇది నాకు చెప్పి పంపించారు అని ఖచ్చితంగా చెప్తాను, నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను మీ అందరికీ చూపించాలి అనుకున్నాను, తన దగ్గర జ్యువెలరీ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను చూడండి, చాలా యూజ్ అవుతుంది. అదేంటి అంటే తను ఎవ్రీ వీక్లో 2 టు 3 టైమ్స్ లైవ్ కండక్ట్ చేస్తారు. ఆ లైవ్లో ఏంటంటే డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు, అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్, ఆ పేజ్లో పెట్టిన కలెక్షన్ అంతా ఆ లైవ్లో చూపిస్తూ ఉంటారన్నమాట. నేను అయితే ఫ్రీగా ఉన్న ప్రతిసారి తన లైవ్లో జాయిన్ అవుతూనే ఉంటాను. లైవ్లో 10% సేల్ అలా పెడుతూనే ఉంటారు. నిన్నను మొన్నను కూడా స్ప్రింగ్ సేల్ అని చాలా తక్కువ ప్రైజెస్కి అమ్మారనమాట.
అండ్ ఓన్లీ యుఎస్ఏలో ఉన్న వాళ్ళకి మాత్రమే అండి తను సేల్ చేసేది. ఆ పేజ్ని, అక్షయ జ్యువెలరీ పేజ్ని ఫాలో అయ్యారంటే మనం తను స్టేటస్లో పెడుతూ ఉంటారు. సో ఇది నాకు ఫేవరెట్, అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ ఫేవరెట్. ఈ లాస్ట్ చోకర్ కూడా ఇంకా ఫేవరెట్. ఇది చాలా సింపుల్ బీడ్గా, క్వాలిటీ అయితే అక్షయ జ్యువెలరీలో క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి. అండ్ ఇందాక పింక్ చూపించాను కదా, మర్చిపోయాను, అవైతే కొంచెం వెయిటే ఉన్నాయి, నాకైతే కొంచెం వెయిటే అనిపించాయండి. మిగతావన్నీ కూడా లైట్ వెయిట్. అది ఎవరికైనా కావాలనుకుంటే తనకు మెసేజ్ చేయండి, తను రిప్లై ఇస్తారు, ఓకేనా. అండ్ లాస్ట్ వ్లాగ్లో జున్ను చేసినప్పుడు ఎలా చేస్తారు చూపించమని ఒకరు అడిగారన్నమాట. సో ఆల్రెడీ వీడియో చేశానండి. అండ్ జున్ను పౌడర్ ఏంటంటే, జున్ను పౌడర్ 100 grams అండ్ షుగర్ 100 grams, వాటర్ సారీ మిల్క్ వచ్చేసి 500 ml తీసుకోవాలి. అండ్ అలానే కొంచెం ఇలాచి పౌడర్ అన్నీ కలిపేసి మనం కుక్కర్లో పెట్టేసి ఒక 5 whistles, అంటే కుక్కర్లో మూత పెట్టి దానిపైన బరువు పెట్టేసి ఒక 5 whistles వచ్చేంత వరకు ఏమంటారు ఉడికిచ్చుకొని తర్వాత ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తిన్నాము అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, లాస్ట్ టైం సుతార ఫుడ్స్ చెప్పాను కదా, చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు క్వాలిటీ నిజంగానే బాగుందా అండి అని. సో ఫుడ్ దగ్గర అయితే నేను నిజంగా అబద్ధాలు చెప్పనండి, మనం సంపాదించేది తినేది ఉండేది దానికోసం కదా, ఫుడ్ కోసమే కదా. ఆ దాని గురించి నేను ఎలా బ్యాడ్ రివ్యూ ఇస్తాను చెప్పండి, నచ్చలేదు అంటే నేను వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులైనా వెనక్కి ఇచ్చేదాన్ని. ఐ మీన్ ప్రోడక్ట్స్ తీసుకున్నందుకు డబ్బులైనా ఇచ్చేదాన్ని రివ్యూ చేయకుండా. బట్ నిజంగానే ఫుడ్ చాలా బాగుందండి, నేను తీసుకున్నవి అయితే నాకు చాలా బాగున్నాయి. కొందరు కాస్ట్ ఎక్కువ అంటున్నారు, బట్ నాకైతే ఏమో నాకు డాలర్స్లో కన్వర్ట్ చేసుకున్నందుకు తక్కువ అనిపించిందో ఏమో అండి, మరి నాకు తెలియదు. సో ఎస్, ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఏం చేస్తానండి, లాస్ట్లో జున్ను కూడా చూపిస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే అక్కడ బోల్డ్ అని రీల్స్ అవి చేస్తూ ఉంటాను, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ లాస్ట్ ఒక వీడియోకి ఒక రీల్కి అయితే 21,000 లైక్స్ వచ్చాయి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో యా, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.